ఆ న్యాయ దేవత ఉండబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి వెనక్కి తిప్పి పంపినటువంటి సంఘటన, పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన. నువ్వు ఇంత కుట్ర చేస్తే కూడా న్యాయం నా పక్కనుంది కాబట్టి ఈ రోజున నేను వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇదే నా ధర్మం అని అడుగుతున్నాను. మీరు దమ్ముంటే రాజకీయంగా 2019లో నేను ఓడిపోయాను. నిజంగా నేను ఓడిపోయానో మీరు మిస్టులు పెట్టి ఓడిచ్చారో ఏం చేశారో జనం చేశారో ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు పడుతున్నారు, నన్ను కింద నడవనేటిలా ఎమ్మెల్యే నువ్వు అనుకున్నాం కదా తప్ప గెలిచినోడు ఎవడో నాకు కనపడలేదని అనేక మంది మహిళలు వాపోయారు నా దగ్గర నేను ఎన్నికల ప్రచారంలో. అలాంటి పరిస్థితులు నాకు కాన్స్టిట్యూన్సీలో ఉంటే ఈ రోజున నన్ను ఒక రౌడీ అని 70 కేసులు ఉన్నాయని నేనేదో పెద్ద సంఘ విద్రోహ శక్తినని మీరు క్రియేట్ చేశారు. అది అంతే తప్ప నా రౌడీజం ప్రజలకు సేవ చేసే విషయంలో ఉంటుంది, ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టే విషయంలో ఉంటుంది, వాడికి ఏం కావాలో అది ఆడి కోరిక తీర్చే విషయంలో ఉంటుంది తప్ప వాళ్ళని కొట్టి హింసించి దుర్మార్గంగా ఒక దుశ్శాసనులాగా ఒక దుర్యోధనులాగా నేను ప్రవర్తించను. అది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఆ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి దానికి ఆది పురుషుడు. వాళ్ళ తాత రాజారెడ్డి గారి కాడి నుంచి, వాళ్ళ తండ్రి కాడి నుంచి ఆయన చరిత్ర అంతా అదే రక్త చరిత్ర. ఆ మాటలన్నీ మాట్లాడాను కాబట్టి నా మీద 13 కేసులు పెట్టిన కేసు పెట్టుకోకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 67 రోజులు లోపల ఉంచాడు ఆయన. ఇదేనా నీకు అధికారం ఇచ్చింది? అమ్ములు లోన్ పెట్టడానికి ఈ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది? వాళ్ళకి న్యాయం చేయడానికి ఇచ్చారా? నా మీద పెట్టేటువంటి దృష్టి అది అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ప్రజల యొక్క హావభావాల మీద పెట్టి ఈ రాష్ట్రాన్ని నువ్వేదో తీర్చిదిద్దుతావు, నువ్వేదో ఎక్కడికో తీసుకెళ్తావని నీకు ఒక్కసారంటే అవకాశం ఇస్తే ఈ రోజున ఏ పేదవాడైనా సరిగ్గా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటూ జబ్బలు తెలుసుకుంటాం కాదు, ఎక్కడన్నా వైద్యం ఆరోగ్యశ్రీ మీద జరుగుతుందా అని అడుగుతున్నా. విజయవాడ నడుబొడ్డులో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ కానీ ఆయుష్ హాస్పిటల్లో కానీ మనం వెళితే ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ చేస్తారా అని అడుగుతున్నాను. అలాంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి, ఈ యొక్క వైద్యాన్ని దిగదార్చినటువంటి చరిత్ర నీది కాదా అని అడుగుతున్నాను. ఈ రోజున మందు తాగితే కరెంట్ షాక్ కొట్టాలంటున్నావు. ఎవడు కరెంట్ షాక్ కొడుతుంది? తాగేవాడు భార్యకి, వాడి బిడ్డలకి కరెంట్ షాక్ కొడుతుంది తప్ప నీకేమవుతుంది? నీకు డబ్బులు షాక్ కొడుతుంది, వాళ్ళకేమో ఆకలి షాక్ కొడుతుంది. ఇదేనా నువ్వు పాలనంటే అని అడుగుతున్నావు. నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోవాల్సింది పోయి మమ్మల్ని ఎన్ని రోజులు ఇట్లా పోలీసులు పెట్టి అణచివేత ధోరణితో నువ్వు ప్రవర్తిస్తావో ఒక్కసారి ఆలోచించు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇదే డీజీపీ గారు చెట్టెక్కిన వాడు దిక్కు తప్పదు. ఏదో రోజు ఆయన కూడా రిటైర్ అవుతాడు, ఆయన్ని కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన్ని కూడా ఏదైనా ఇబ్బంది పెడితే ఆయన కూడా చెప్పుకోడు, వెళ్ళి మాట్లాడిందన్న చెప్పుకోడు, జగన్మోహన్ రెడ్డి చెప్పుకోడు, డీజీపీ గారు కూడా తినాల్సిన అవసరం రాదా అని అడుగుతున్నాను. ఇదేనా మీ పద్ధతి అని అడుగుతున్నాను. నిజంగా తప్పు చేశాను, ఎస్, నన్ను అరెస్ట్ చేయి, నన్ను శిక్షించు. అసలు లేని కేసులు దొంగ కేసులు పెడతావా? దుర్మార్గమైనటువంటి కేసులు పెడతావా? అంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తారా అని అడుగుతున్నాను. అంత దిగజారిపోయి ఇలాంటి ఉడుగుని చేయాలా అని అడుగుతున్నాను. ఇక్కడ కాకపోతే ఇంకోసారి ఉద్యోగం చేసుకుంటాను. నీకు నీ కష్టం, నీ రక్తం, నీ చెమట ఆ ఉద్యోగం కొట్టింది నువ్వు. అంతే తప్ప ఇంత నీచమైన పనులు చేయాల్సినటువంటి కర్మ ఈ ఉద్యోగస్తులకు పట్టిందా అని అడుగుతున్నాను నేను. మీరు ఇదేనా మీరు చదువుకున్నటువంటి విజ్ఞానం అని అడుగుతున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మిత్రులారా, తప్పనిసరిగా రేపు 21న జరగబోయేటువంటి ఎన్నికలలో మరి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా నా నియోజకవర్గ ప్రజలు తీర్పిస్తారనేటువంటి దృఢ విశ్వాసంతో ఉన్నాను. నా యొక్క విశ్వాసాన్ని మరి తప్పనిసరిగా నా నియోజకవర్గ ప్రజలు నెరవేరుస్తారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.